తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న సెవెన్ హిల్స్ ఎక్స్ప్రెస్ రైల్లో గత అర్ధరాత్రి దోపిడీ జరిగింది. అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని తురకపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సిగ్నల్ తీగలను దుండుగులు కత్తిరించారు. రైలు ఆగగానే బోగిల్లోకి చొరబడిన దుండుగులు మారణాయుధాలు చూపించి ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేశారు. వారి నుంచి నగదు, బంగారు ఆభరణాలు దోచుకున్నారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, సివిల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దుండుగుల కోసం గాలించారు. మరోవైపు సిగ్నల్ లేని కారణంగా నిలిచిపోయిన రైలుకు సిగ్నల్ ఇచ్చి పంపించారు. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న సెవెన్ హిల్స్ ఎక్స్ప్రెస్ రైల్లో గత అర్ధరాత్రి దోపిడీ జరిగింది. ఇక మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రామాంజనేయులు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. రామాంజనేయులు చెప్పండి. రామాంజనేయులు, తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న సెవెన్ హిల్స్ ఎక్స్ప్రెస్ రైల్లో గత అర్ధరాత్రి దోపిడీ జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రామాంజనేయులు ఫోన్ ద్వారా అందిస్తారు. రామాంజనేయులు చెప్పండి, అక్కడ దోపిడీ ఎలా అంటే సిగ్నల్స్ కట్ చేయడం ద్వారా ఈ రైలు ఆపేసి దుండగలు దొంగలైతే ట్రైన్ లేక దూరి బీవచ్చు సూచించారు. దీనికి ప్రధాన కారణం ఏదైతే సెవెన్ హిల్స్ ఎక్స్ప్రెస్ తిరుపతి నుంచి సికింద్రాబాద్కి పోయే అనంతపూర్ మీదుగా వెళ్తుండగా నిన్న 9:30 ప్రాంతంలో సిగ్నల్స్ కట్ చేసేసి ట్రైన్ లేక ఏదైతే S6 S7 బోగిలేకి దుండుగులు ఒక మారణాయుధాలతో ఏసీ బోగిల్లోకి అదేవిధంగా స్లీపర్ బోగిల్లోకి ప్రవేశించి ఒక్కసారిగా మొత్తం ఈ కత్తలతోనూ రాళ్లతోనూ ప్రయాణికుల్ని భయాందోళన చేసి దాదాపు బంగారు డబ్బులు ఇదంతా కూడా ప్రయాణికులకి దోచుకొని వెళ్ళినట్టు ఏదైతే సమాచారం అందింది. అయితే తరచూ ఏదైతే అనంతపూర్ జిల్లా గుత్తి జంక్షన్ సమీపంలోనే ఏదైతే తురకపల్లి కానీ ఈ రాయలచెరువు కానీ ఇలాంటి ప్రాంతాలలో ఎక్కువగా సిగ్నల్ కట్ చేసి అనేక సంఘటనలు జరిగినా కూడా మొత్తం పోలీసులు అయితే రైల్వే పోలీసులు ఎస్పీలు దీని మీద అయితే పూర్తిగా చర్యలు తీసుకోవట్లేదని బాధితులు అయితే వాపుతున్నారు. నిన్న మరోసారి కూడా ఇదే విధంగా పునరావృతం కావడంతో ప్రయాణికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రాణాలకు తెగించేసి దుండగులు ఏమైనా ఎత్తికెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి ట్రైన్స్ కి అంటే ఎక్స్ప్రెస్ ట్రైన్లకి కూడా సేఫ్టీ లేకోకుండా ఇలాంటి దొంగతనాలు తరచూ జరుగుతున్నాయని ప్రయాణికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే నిన్నంతా కూడా ట్రైన్ ఏదైతే గుంటే డ్రోన్ సమీపంలో ఒక ప్రయాణికులు కంప్లైంట్ చేశారు. అదేవిధంగా సికింద్రాబాద్ వెళ్ళిన తర్వాత మొత్తం ప్రయాణికులంతా S6 S7 బోగీలో ప్రయాణిస్తున్న వాళ్ళంతా కూడా దాదాపు నగదు అదేవిధంగా బంగారం ఆభరణాలు దోచుకెళ్లారని కంప్లైంట్ చేశారు. దీని మీద ఏదైతే రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు.